థైరాయిడ్ గ్రంథి లైఫ్ స్టైల్ డిసీజ్ కాదండి. ఎలాగైతే మనం డయాబెటీసు, కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా పరిగణిస్తాము, థైరాయిడ్ డిసీజు లైఫ్ స్టైల్ డిసీజు ఏమాత్రం కానే కాదు. అంటే మనము తీసుకునే ఆహారం వల్ల కానీ, తాగే నీళ్ళ వల్ల కానీ, లేకపోతే పెరిగిన ప్రదేశం కానీ ఎటువంటి ప్రభావం చూపదు. పూర్వకాలంలో ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ సంబంధించిన గ్రంథి వాపు ఉండడం, అంటే గాయిటర్ అంటాం, అలా జరిగేది. కానీ గత 40-50 సంవత్సరాలుగా మనం తీసుకునే ఉప్పులో ఫార్టిఫైడ్ సాల్ట్ తీసుకుంటాం, అంటే అయోడిన్ అనేది డిఫాల్ట్గా మనం తీసుకునే ఉప్పులో ఉంటుంది. అది ఏ ఉప్పు అయినా సరే, దొడ్డు ఉప్పు అయినా కూడా, సన్నగా ఉండే ఉప్పు అయినా సరే. సో ఇలా అయోడిన్ అనేది డిఫాల్ట్గా మనం తీసుకునే ఆహారంలో ఉండడం వలన క్రీస్తు పూర్వం ఎలాగైతే అయోడిన్ లోపం వలన గొంతు దగ్గర వాపు ఉండడం జరిగిందో, ఈ మధ్య కాలంలో అలాంటివి అసలు గమనించడం లేదు. అందుకే అయోడిన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలా లేదా అని మా పేషెంట్స్ వారిని అడిగితే మేము చెప్పే సమాధానం ఒకటే, ఎటువంటి డైట్లో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం క్యాబేజు, కాలీఫ్లవర్, క్యారెట్ అంటే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్, ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తీసుకోవడం వలన కూడా థైరాయిడ్కు సంబంధించిన ప్రాబ్లము ఎక్కువ అవుతుంది. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఈ వెజిటేబుల్స్ తీసుకోకూడదు అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఉప్పులో అయోడిన్ శాతం కరెక్ట్గా ఉండడం వలన చాలా రీసెర్చ్ చేసిండ్రు. ఈ రీసెర్చ్లో వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్యాబేజ్, కాలీఫ్లవరు, క్యారెట్ తీసుకోకపోవడం అనేది సమంజసం కాదు. సో మనం ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. క్యాబేజు, కాలీఫ్లవర్, క్యారెట్ తిన్నా కూడా మనం ఒక థైరాయిడ్ పేషెంట్ యొక్క థైరాయిడ్ హార్మోన్స్లో పెద్దగా ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు. మెడిసిన్ వాడుతున్నంత వరకు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బాగుంటాయి, టెస్ట్ చేసినప్పుడు టీఎస్హెచ్ లెవెల్ కూడా బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్, చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు స్ట్రెస్ బాగా ఉంటుంది నాకు, స్ట్రెస్ వల్లనే థైరాయిడ్ పెరిగిందేమో అని. అది కరెక్ట్ కాదు. స్ట్రెస్ వల్ల థైరాయిడ్ పెద్దగా ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు. అంటే ఒక వ్యక్తి యొక్క బ్లడ్ శాంపులు ఈరోజు, మళ్ళీ అదే వ్యక్తి యొక్క బ్లడ్ శాంపులు రేపు ఒక ల్యాబ్కి పంపించినా కూడా, ఒకే ల్యాబ్కి పంపించినా కూడా వాల్యూ మనకు ఒకే విధంగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 4.0 వచ్చింది మొదటి రోజు, రెండో రోజు 4.0నే ఏం రాదండి. థైరాయిడ్ హార్మోన్ అనేది, థైరాయిడ్ హార్మోనే కాదు ఏ హార్మోన్ అయినా కూడా బాడీలో ఒక రిథమాటిక్గా పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం జరుగుతుంది. కానీ అది రేంజ్లో, అంటే ఇందాక చెప్పిన విధంగా టీఎస్హెచ్ అనే హార్మోను 0.5 నుంచి 5.0 మధ్యలో ఉండాలి. అంటే ఒకనొక టైంలో అది 0.5 ఉంటుంది, ఇంకొక టైంలో 2 ఉంటుంది, ఇంకొక టైంలో 4 ఉంటుంది. అంతేగాని నా వాల్యూ పదే పదే మారుతూ ఉంటుంది, ఒకే నెంబర్ స్థిరంగా ఉండడం లేదు అని అలా పోల్చి చూడకూడదు. ఎందుకంటే హార్మోన్ అనేది ఆ రేంజ్ ఇవ్వడం జరిగేది కూడా అందుకే. ఆ రేంజ్లో నార్మల్గా మనం తీసుకునే, మనము బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అది నార్మల్ రేంజ్లో ఫిట్ అయింది అంటే కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకసారి 2 వచ్చినా పర్వాలేదు, ఒకసారి 4 వచ్చినా పర్వాలేదు. అలాగే స్ట్రెస్ వలన 0.5 టీఎస్హెచ్ 3 ఉన్నది 3.5 అవ్వచ్చేమో, కానీ 3 ఉన్నది 6 10 అయ్యే అవకాశం లేదు. సో స్ట్రెస్ ఈజ్ నాట్ ఎ మేజర్ రీజన్ బిహైండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్. కాకపోతే ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని నాన్ థైరాయిడల్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటారు, అంటే NTIS. దానికి ఇంకో పేరు సిక్ యూథైరాయిడిజం. అంటే ఏంటంటే ఒక వ్యక్తికి లాంగ్ స్టాండింగ్గా డిసీజ్ ఉంది, అంటే అది హార్ట్ డిసీజే కావచ్చు, కిడ్నీయో లివరో, లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమే కావచ్చు. అలా ఒక వ్యక్తి చాలా కాలంగా ఈ ఒక జబ్బు నుంచి బాధపడుతున్న వ్యక్తికి థైరాయిడ్ హార్మోను అడాప్టివ్ ఫేజ్లోకి వెళ్తుంది. అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది మెటబాలిజంని పెంచే హార్మోన్. అలాంటి డిసీజ్ ఉన్న వ్యక్తిలో మెటబాలిజంని తగ్గించే ప్రయత్నంలో భాగంగా థైరాయిడ్ హార్మోన్లో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో
అందుకే ఒక వ్యక్తి యొక్క కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాతే ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ని మనము ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ డైరెక్ట్గా చూసి ఈ వ్యక్తికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని డైరెక్ట్గా చెప్పకూడదు. ఆ వ్యక్తి యొక్క కండిషన్ ఎలా ఉంది, రిపోర్ట్ ఎలా ఉంది అని పరిగణనలోకి తీసుకొని అప్పుడు మాత్రమే థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని నిర్ధారించగలం.